స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు, పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డును అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మూవీతో అటు భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు బన్నీ. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీకి ఇప్పుడు నార్త్ లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది. అయితే పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తుల యాడ్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి. అబ్బాయి, దోస్తినాలంటే రెండే స్పాట్ల, ఒకటి గురుగాడి దగ్గరనే, ఆ సమయంలో కొన్ని యాడ్స్ కూడా చేశారు బన్నీ. కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశాడట. సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం 10 కోట్లు ఆఫర్ చేసిన అస్సలు చేయనని చెప్పేశారట. ఇంతకీ బన్నీ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందామా. పుష్ప ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను ఆఫర్ చేసిందట. అందుకు సుమారు 10 కోట్లు ఆఫర్ చేశారట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్ లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట. కానీ ఆ ఆఫర్ ను బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలలో నటిస్తే తన అభిమానులను శ్రేయోభిలాషులకు చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట. అందుకు తనకు ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చినా చేయనని అన్నారట. May 31st ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవ సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతుంది. అప్పట్లో బన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ గారు రూపొందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కాగా ఈసారి సెకండ్ పార్ట్ లో సుకుమార్ గారు ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా 15th ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.